సో ఇది వచ్చేసి మనకి వైట్ ప్యూర్ వైట్ అండ్ ప్యూర్ వైట్ కాదు లిటిల్ లైట్ షేడ్ ఆఫ్ హాఫ్ వైట్ బట్ వైట్ షేడ్ ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది సో ఇది వచ్చేసి క్రాప్ టాప్ మనకి టాప్ టు బాటమ్ సేమ్ కలర్ కాకపోతే మనకి బాటమ్ వచ్చేసి ప్లెయిన్ గా తీసుకున్నాము మీరు చూడొచ్చు విత్ అంబ్రెల్లా కట్ లో ప్యాటర్న్ లో అండ్ టాప్ వచ్చేసి ఫుల్ ఆఫ్ జర్దోజీ వర్క్ మగ్గం వర్క్ లో ఆల్ ఓవర్ వర్క్ అంటూ ఉంటాం కదా బూటీ వైజ్ వచ్చి కంటిన్యూ వర్క్ వస్తుంది సో అదే ఇచ్చాము బట్ స్లీవ్స్ అనేది కొంచెం డిఫరెంట్ గా గ్యాదర్స్ అంటే ప్లీట్ టైప్ లో ప్లీటింగ్ టైప్ లో కొంచెం పఫీగా ఉండడం కోసం పఫ్ స్లీవ్స్ లాగా ఇచ్చాము అండ్ బోర్డర్ లో కూడా సేమ్ సీక్వెన్స్ మగ్గం వర్క్ అయితే యాడ్ ఆన్ చేసాము అండ్ మీరు చూడొచ్చు మనకి దుపట్టా కొంచెం చోక మోడల్ లో ఇచ్చారు విత్ చిన్న హ్యాంగర్స్ పెట్టి కూడా ఎందుకంటే వీటికి మీరు జ్యువెలరీ వేయకున్నా కూడా ఇయర్ రింగ్స్ ఒకటి కొంచెం పెద్దగా పెట్టారు అంటే చాలా బాగుంటుంది సో ఇది చూడండి టోటల్ గా టాప్ టు బాటమ్ చాలా బాగుంది అండ్ బ్యాక్ కూడా మీరు చూడొచ్చు డోరీస్ కూడా కొంచెం హెవీగా పెట్టి లీడ్ చేశారు అండ్ డీప్ కూడా ఉంది అక్కడక్కడ చిన్న చిన్న బూటాస్ కూడా యాడ్ ఆన్ చేశారు సో ఓవరాల్ గా డ్రెస్ వచ్చేసి ఇది మీకు జ్యువెలరీ అయితే అవసరమే ఉండదు బికాజ్ దుప్పటా అనేది చోకర్ మోడల్లో ఇచ్చారు కాబట్టి దుప్పటా కూడా చిన్న అంటే ఒక 4 ఫ్లవర్స్ ఏమో యాడ్ ఆన్ చేసి హ్యాంగర్స్లో పెట్టారు ఎగ్జాక్ట్గా మీకు నెక్కే ఇది కవర్ అయిపోతుంది సో ఎలాంటి జ్యువెలరీ వేయాల్సిన అవసరం అయితే ఉండదు సో ఇది వచ్చేసి డ్రెస్ చాలా సింపుల్ అండ్ నీట్గా ఉంది సో ఇందులో కూడా మీకు కావాలంటే ప్రిఫర్ చేయొచ్చు బట్ నైట్ పార్టీస్ అనేది సంగీత థీమ్ అన్నాను కాబట్టి ఈవినింగ్ పార్టీస్కి అయితే ఇది చాలా బాగుంటుంది సో ట్రై చేయండి నెక్స్ట్ అవుట్ఫిట్ చూసేద్దాం సో నెక్స్ట్ అవుట్ఫిట్ వచ్చేసి మీరు చూడొచ్చు ఇది కూడా క్రాప్ టాపే కాకపోతే అటాచ్డ్ దుపటా వచ్చింది బాటమ్కి అంటే లాస్ట్ ఎపిసోడ్లో నేను మీకు ఒక అవుట్ఫిట్ చూపించాను అది కొంచెం హెవీది ఇది వచ్చేసి దాన్ని బేస్ చేసుకుంటే లిటిల్ సింపుల్ సింపుల్ అని కాదు దాన్ని బేస్ చేసుకుంటే సింపుల్ అవుట్ఫిట్ ఇది మనకి పింక్ అండ్ పింక్ బట్ లైట్ అండ్ డార్క్ షేడ్లో అంటే మోనోక్రోమాటిక్ అని చెప్పి అంటూ ఉంటాం కదా అలాంటి షేడ్స్ ఇవి సో మనకి లైట్ షేడ్ ఆఫ్ టాప్ తీసుకున్నాము డార్క్ షేడ్ ఆఫ్ బాటమ్ అయితే తీసుకున్నాము బట్ సేమ్ దుపట్టా నేను టాప్ బాటమ్ కలిపి 2-in-1 షేడ్ టై అంటే టై అండ్ డై అయితే చేశాము సో ఇదేంటి అంటే నాకు ఎక్కువగా దీంట్లో కనిపించిన యూనిక్ డిజైన్ మనం బాటమ్కి డైరెక్ట్గా దుపట్టా అటాచ్ చేశాము సో ఇలా చేసుకుంటే మనకి దుపట్టా ఎక్కువగా ఇరిటేటింగ్ ఉండదు కంఫర్ట్గా ఉంటుంది ప్లస్ మీరు మళ్ళీ సపరేట్గా వేయాలి అన్నంత అవసరం అయితే ఉండదు డైరెక్ట్గా సింగిల్ లేయర్ వేసాము అంటే లుక్ వైజ్ బాగుంటుంది అండ్ టాప్ కూడా మీరు చూడొచ్చు జస్ట్ ఒక బంచ్ టైప్లో అంటే ఒక బూటీ టైప్లోనే ఇచ్చారు ఆల్ ఓవర్ వర్క్ అయితే ఇవ్వలేదు బికాజ్ అంత ఎక్కువగా వర్క్ వద్దు అనుకొని ఇది సంగీత్ అనుకున్నాం కాబట్టి లేదా ఈవినింగ్ పార్టీస్ అనుకున్నాం కాబట్టి సింపుల్ అండ్ యూనిక్గా ఉండాలి అని చెప్పి ఇది కూడా మీరు చూడొచ్చు జర్దోజీ విత్ అండ్ చిన్న బీట్ వర్క్ అండ్ థ్రెడ్ వర్క్ కూడా బులియన్ నోట్స్తో థ్రెడ్ వర్క్ కూడా ఉంది ఒక ఫ్లవర్ టైప్లో బంచ్ టైప్లో వేశారు అండ్ అదే మనకి స్లీవ్లో కూడా కొంచెం సేమ్ అదే బంచ్ స్లీవ్లో కూడా ఒక బూటీ టైప్లో ఇచ్చారు అండ్ కార్నర్కి కూడా వర్క్ చేసి ఒక లేయర్ అయితే ఇచ్చారు చాలా బాగుంది అండ్ బ్యాక్ ఓపెన్ ఉంది బ్యాక్ వచ్చేసి జిప్ పెట్టి లీడ్ చేశారు ఎలాంటి వర్క్ కూడా ఇవ్వలేదు సో టాప్ టు బాటమ్ వచ్చేసి సేమ్ ఫుల్ ఫ్లేర్ లెహెంగా అంబ్రెల్లా ఫ్రాక్తో వచ్చింది విత్ గ్యాదర్స్ సారీ ప్లీట్స్తో పెట్టారు ఫుల్ ఫ్లేర్ ఉంటుంది కాకపోతే ఏంటి అంటే మనకి సేమ్ అదే ఫీల్ ఉండొద్దు అని చెప్పేసి ఇప్పుడు అయితే మనకి జార్జెట్లో ఇచ్చారు విత్ ఆల్రెడీ అంటే మనకి డైరెక్ట్ ఫ్యాబ్రిక్స్ దొరుకుతాయి డయబుల్లో బూటీస్ వచ్చిన దుపటాస్ సో అదే ప్రిఫర్ చేశారు ఇదైతే ఎంబ్రాయిడరీ కానీ మగ్గం కానీ చేయలేదు బికాజ్ దుప్పటాకి ఆల్రెడీ దొరుకుతాయి కాబట్టి దాన్ని మనం ఇష్టమైన కలర్స్లో డయబుల్ ఫ్యాబ్రిక్సే కాబట్టి ఏ కలర్ అయినా ప్రిఫర్ చేయొచ్చు సో వీళ్ళు 2-in-1 అంటే రెండు కలర్స్ అటాచ్ అవ్వాలి అని చెప్పేసి 2-in-1 కలర్ అయితే టై అండ్ డై చేశారు చాలా బాగుంది సో ఇది కూడా వన్ టైప్ ఆఫ్ డిఫరెంట్ కలెక్షన్ అనుకోవచ్చు బికాజ్ సింపుల్లో కూడా మనకి డిఫరెంట్ ప్యాటర్న్ అయితే వచ్చింది మీకు మెయిన్ ప్యాటర్న్ ఫోకస్ అయ్యేది దుపటా దగ్గరే సో ఓవరాల్ డ్రెస్ వచ్చేసి ఇది సో ఇది వచ్చేసి నెక్స్ట్ డ్రెస్ మనకి టోటల్గా టాప్ టు బాటమ్ అంటే బ్లాక్ ఇష్టపడే వాళ్ళకి ఇది టోటల్గా బ్లాక్ కలర్లో ఉంది చాలామంది ఏంటి అంటే ఇష్టమైన కలర్స్ ఉన్నా కూడా బ్లాక్ అయితే ఎక్కువగా ప్రిఫర్ చేస్తారు బికాజ్ ఎవరికైనా కూడా బ్లాక్ అనేది అట్రాక్టింగ్గా కనిపిస్తుంది కాబట్టి సో ఇది కూడా సేమ్ ప్యాటర్న్ నేను చెప్పింది సంగీత్ థీమ్కి చేసిన ప్యాటర్నే కాకపోతే మీరు అది ఒక్కటే వేయాలని కాదు ఏ ఈవెంట్స్కి వేసినా కూడా ఈవినింగ్ పార్టీస్కి అయితే చాలా ఎక్స్పోజ్ అవుతుంది బికాజ్ మనకి సీక్వెన్స్తో ఉంది కాబట్టి ఈవినింగ్ లైటింగ్స్కి ఏంటి అంటే ఇలాంటి ఫ్యాబ్రిక్స్ ఇలాంటి అవుట్ఫిట్స్ మనకి అట్రాక్టింగ్గా కనిపిస్తాయి మనకన్నా ఎక్కువగా గ్లోయింగ్లా ఉంటాయి అంటే ఈ డ్రెస్తో మనకి ఎక్కువగా గ్లోనెస్ అనేది వస్తుంది సో ఇలాంటి ఫ్యాబ్రిక్స్ కానివ్వండి అవుట్ఫిట్స్ కానీ మీరు ప్రిఫర్ చేశారు అంటే
చాలా బాగుంటుంది. సో డ్రెస్ అవుట్ఫిట్ని చూసుకున్నట్లయితే మీరు చూడొచ్చు, టాప్ అండ్ క్రాప్ టాప్ లెహెంగా వచ్చేసి, అంటే టోటల్గా ఇది క్రాప్ టాప్ కాబట్టి టాప్ అండ్ బాటమ్ వచ్చేసి ఫుల్లీ మనకి సీక్వెన్స్తో ఉంది. ఇక్కడ మాత్రం కొంచెం ఎక్స్పోజింగ్ ఉండాలి అని చెప్పి, అంటే మరీ ప్లెయిన్ ఉంటే బాగోదు అని కాలర్ నెక్ ఇచ్చేసి ప్లెయిన్గా నెట్ ఫ్యాబ్రిక్తో లీవ్ చేశారు. ఇదంతా కూడా నెట్తో ఉన్న ఫ్యాబ్రిక్కి, అండ్ మనకి కాలర్లో కూడా లిటిల్ సీక్వెన్సెస్ అయితే యాడ్ ఆన్ చేశారు, ప్లెయిన్ ఉండొద్దు అని చెప్పి. సో మీరు జ్యువెలరీ వేయకుండా కూడా సెట్ అవుతుంది. జస్ట్ ఇయర్ రింగ్స్ అనేవి హెవీగా వేసుకుంటే చాలా బాగుంటుంది. అండ్ మీరు స్లీవ్స్ చూడొచ్చు, జస్ట్ అంబ్రిల్లా టైప్లో, జస్ట్ ఫ్లేర్ టైప్లో లీవ్ చేసేసి పీకో చేసి వదిలేశారు. బికాజ్ ఆ లుక్ అనేది పీకోతో వచ్చేస్తుంది. బికాజ్ పీకో చేయంగానే ఏంటి అంటే ఫ్యాబ్రిక్ అనేది కొంచెం అప్వర్డ్ డైరెక్షన్లో వస్తుంది. సో అలా ఉంటుంది కాబట్టి డబల్ లేయర్ ఇచ్చారు. చాలా సింపుల్ అండ్ నీట్గా ఉంది. ప్లస్ మనకి దుపటా చూసుకోవచ్చు, ప్లెయిన్ నెట్ దుపటా విత్ బార్డర్స్లో సీక్వెన్స్ యాడ్ ఆన్ చేశారు. మళ్ళీ చాలా బాగుంది దుపటా కూడా, చాలా సింపుల్ అండ్ నీట్గా ఉంది. అవుట్ఫిట్ అంతా కూడా టాప్ టు బాటమ్ సేమ్ ఉంది. సో మీకు నచ్చింది అంటే ఇదే ఫ్యాబ్రిక్, అంటే ఇదే కలర్ కాంబినేషన్ కాకుండా ఇందులో ఏ కలర్ కావాలన్నా కూడా, అంటే లైట్ డార్క్ ఏదైనా కూడా కస్టమైజ్ చేస్తారు. సో ఇది వచ్చేసి లాస్ట్ అవుట్ఫిట్. సో చూసారు కదా, ఇవన్నీ నేను ఇప్పుడు చూపించిన కూడా అవుట్ఫిట్స్ ఈవినింగ్ పార్టీస్కి చాలా బాగుంటాయి. అలా అని చెప్పి మీరు డే టైంలో వేయొద్దు అని కాదు, బట్ ఈవినింగ్ టైంలో వేస్తే ఇలాంటి అవుట్ఫిట్స్ కొంచెం ఎక్కువగా అట్రాక్టింగ్గా ఉంటాయి అని చెప్పి నేను ఈవినింగ్ ఎక్కువగా ఫోకస్ చేసి చెప్తున్నాను. బికాజ్ నేను తీసుకున్న థీమ్ వచ్చేసి సంగీత్ కాబట్టి చాలా బాగున్నాయి అవుట్ఫిట్స్ అయితే. చాలా నీట్గా అండ్ రెగ్యులర్గా వేసేవి కాకుండా చిన్న చిన్న ప్యాటర్న్స్తో చిన్నగా ఎలిగెంట్ అనేది, అంటే డిఫరెంట్గా ఉన్నాయి. చాలా మంచి అవుట్ఫిట్స్ ఉన్నాయి. ఫ్యాబ్రిక్స్ కూడా నేను టచ్ చేశాను కాబట్టి నాకు ఆ ఫీల్ అయితే తెలుస్తుంది అవి ఎలా ఉన్నాయి, ఏంటి మెటీరియల్ అని చెప్పి. స్టోర్కి విజిట్ అవ్వండి వార్డ్రోబ్ టాక్స్. మీకు ఏంటి అంటే స్టోర్ విజిట్ అవుతే తెలుస్తుంది వాళ్ళ దగ్గర ఎలాంటి అవుట్ఫిట్స్ ఉన్నాయి అండ్ వాళ్ళు ఎలా చేస్తారు ఏంటి అని చెప్పేసి. ఇఫ్ కుదరని వాళ్ళు ఏంటి అంటే ఆన్లైన్ ఫెసిలిటీ కూడా ఉంటుంది, మీ మెజర్మెంట్స్ పంపించినా కూడా వాళ్ళు స్టిచ్ చేసి డెలివరీ చేస్తారు. సో ట్రై చేయండి, వాళ్ళ లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ఉంటాయి. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ సబ్స్క్రైబ్ టు తెలుగు వన్ ఫ్యాషన్. బై బై.